దేవనామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉన్న కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి దీవెన టీవీ ద్వారా ఈరోజున మీ ముందుకి రావడానికి కృప చూపించారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా ఈ సమయంలో చక్కగా కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నారో ఆ మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి ఒక వాక్య భాగాన్ని చూద్దాం. మార్కు సువార్త 1:35 ధ్యానం చేద్దాం. ఆయన పెందల కాడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన. మమ్మల్ని వెక్కిలిగా ప్రేమించిన గొప్ప తండ్రి, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా, ప్రియ బిడల ముందుకు మీరు నడిపించిన రీతిని బట్టి వందనాలు. అయ్యా ప్రభువా, ఈ ఛానలను ప్రభువా ఎందరైతే చూస్తూ ఉన్నారో, చూస్తున్న ప్రతి బిడ్డపై మీ యొక్క దీవెన ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు మీరు కుమ్మరించుమడుగుచూ ఉన్నారు. మీ బలమైన అభిషేకమును ఉంచండి, మీ కృపతోడిగా ఉంచండి, మీ బలమైన కార్యములు జరిగించండి. ఇప్పుడే ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డపై మీ బలమైన అభిషేకము దిగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ఏ బిడ్డ ఎలాంటి అవసరతలో ఉన్నారో మాకు తెలియదు, కానీ మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అయా పరిశుద్ధుడా, మీ సిలువు చోటన నన్ను మరుగు చేసి మీ బలమైన వాక్యపు శక్తి చేత ప్రతి ఒక్కరిని మీరు నింపమని యేసు జీవము కలిగిన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ ముందుకి ఈ రీతిగా రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందన. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజున చాలామంది కూడా ప్రతి ఒక్కరి విశ్వాసపు జీవితాలలో కొన్ని అనుభవాలు కలిగి ఉండాలి. ఈరోజున ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో కొన్ని మంచి అనుభవాలలో, వాక్యపు అనుభవాలలో, వాక్యపు శక్తిని కలిగి, వాక్యపు జ్ఞానము కలిగి, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి అనుభవాల దిశగా ప్రయాణం చేస్తున్నారు? ఎంతమంది దేవుని యొక్క శక్తి పైన ఆధారపడుతున్నారు అనేది పరిశీలన చేస్తే, ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజున దేవుని యొక్క వాక్యం మీతో సూటిగా మాట్లాడుతుంది. నీవు రక్షించబడినటువంటి విశ్వాసివైతే, నీవు మారు మనసు పొందినటువంటి విశ్వాసివైతే, నీవు బాప్తిసము పొందినటువంటి విశ్వాసివైతే, దేవుని యొక్క సన్నిధిలో నీవు రక్షణ అనుభవాన్ని కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసివైతే, ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇది నాకు కాదులే, నాకు సంబంధించింది కాదు, ఇది నాకు ఎట్టి పరిస్థితులలో ఈ వాక్యాలు నాకు కావు, నాతో మాట్లాడినవి కావు, నాకు సంబంధించినవి కావు, ఇది నాకు నాతో మాట్లాడట్లేదని నీవు త్రోసివేస్తున్నావేమో. ఈరోజు నేను ప్రియమైన దేవుని బిడ్డ, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు, ఇది నాకు కాదులే అని అనుకుంటున్నావా? రక్షించబడిన ప్రతి విశ్వాసి యొక్క జీవితములలో ఉండవలసినటువంటి అనుభవాలు ఏంటో, అనుభవాలు ఏం కలిగి ఉండాలి, ఎలాంటి అనుభవాల దిశగా ప్రయాణం చేయాలి, ఎలాంటి అనుభవాల చేత నడిపించబడాలి, ఎలాంటి అనుభవాల చేత దేవుని యొక్క వాక్కు శక్తి చేత బలపరచబడాలి అనేది పరిశీలన చేస్తే, 1, ప్రియ దేవుని బిడ్డలారా, పెందల కాడని లేచి ప్రార్థించే అనుభవం. మనం చదవబడినటువంటి వాక్యములో మనం పరిశీలన చేసినట్లయితే, చదవబడినటువంటి వాక్యాన్ని ధ్యానించినప్పుడు మరలా చదువుతున్నాను, చక్కగా ఆలకించండి.
బైబిల్లో ఉన్నవారు తెరిచి చూచిన ఎడల అది అండర్లైన్ చేసుకునండి, మీ జీవితాలకు ఎంతో దీవెనికరంగా ఉంటుంది. ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి రక్షించబడినటువంటి అనుభవాలను వచ్చినటువంటి విశ్వాసి ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాలలో కలిగి ఉండవలసిన మొదటి అనుభవం, ఆయన విశ్వాసి అనుసరించవలసినటువంటి మొదటి అనుభవం, చేయవలసిన కార్యం ఏంటి అనగా, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థించే అనుభవం. ఏ ప్రార్థన? పందలకాడనే లేచి ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి అంటున్నాడు. ఈరోజున ఎంతమంది పందలకాడనే లేచి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంటున్నారు? ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నారు? ఈరోజున ప్రియా దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? దేవుని సన్నిధిలో నీవు గడపడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజున అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలలో ఎంతమంది సగటు విశ్వాసి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాడు, లేక ఎన్ని గంటలు అనగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నాడు అనేది పరిశీలన చేస్తే, ఈరోజు చాలామంది ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి బదులుగా లోకంలో గడిపే వాళ్ళు ఎక్కువైపోయారు. లోకానుసారమైన కార్యాల కొరకు వారి జీవితాన్ని సమయాన్ని అప్పగిస్తున్నారని తప్ప దేవునితో గడపడానికి ఇష్టపడటం లేదు, దేవునితో నివసించడానికి ఇష్టపడటం లేదు, దేవునితో నడవడానికి ఇష్టపడటం లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు ఆయనతో నడవటానికి, ఆయనతో కలిసి ప్రార్థన చేయటానికి, ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నావా? ప్రార్థించటం అనగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడుట, మీ విన్నపాలు దేవునికి చెప్పుకొనుట. చూడండి, ఇప్పుడు మనకి ఏదన్నా అవసరం ఉందనుకోండి, గవర్నమెంట్ ద్వారా మనకి, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదన్నా మన పని జరగాలి, మన కుటుంబంలో ఏదో ఒకటి సంథింగ్, ఆ కార్యం జరగాలి అని అంటే మనం ఆఫీస్కి వెళతాం, అధికారుల దగ్గరికి వెళతాం, వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తాం, వారికి ఒక అర్జీ పెట్టుకుంటాం, ఒక లెటర్ రాస్తాం, రాసి అయ్యా నాకు ఫలానా పని అవసరమై ఉన్నది, నాకు ఒక పని జరగాలి, దీని కొరకు మీ సహకారం నాకు కావాలి అని వారికి రిక్వెస్ట్ చేస్తాం. ఈ లోక సంబంధమైనటువంటి పనుల కొరకే మనం అంతగా వారిని రిక్వెస్ట్ కోరితే మన తండ్రి అయినటువంటి దేవునితో మనం ఇంకెంత సహవాసం కలిగి ఉండాలి? చూడండి, లోకానుసారమైనటువంటి పనులు జరగటానికి, లేక ఒక ఇల్లే కట్టుకోవాలనుకోండి, మనకి ఇల్లు కట్టుకునేటువంటి స్తోమత లేదు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు, మనకు ఒక లోన్ కావాలి, లేదా గవర్నమెంటు మనం గవర్నమెంట్లో ఒక అర్జీ పెట్టుకుంటే కొంత డబ్బుని వాళ్ళు చెల్లిస్తారు. అయితే ఇది జరగడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది, మధ్యలో కొంతమంది మధ్యవర్తులు ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నా దేవుని దగ్గరికి వస్తే నీవు దేవునితో నీవు మాట్లాడటానికి, దేవునితో కలిసి ఉండటానికి నీకు దేవునికి మధ్యవర్తులు ఎవరు లేరు ప్రియ దేవుని బిడ్డారా? నా నజరేయుడైన యేసుతో నీవు డైరెక్ట్గా మాట్లాడవచ్చు, నీవు ఆయనతో కలిసి నడవచ్చు, నీవు ఆయనతో కలిసి సహవాసం చేయవచ్చు, నీవు ఆయనతో కలిసి నువ్వు ప్రయాణం చేయవచ్చు. అంత శక్తి కలిగిన వాడు నా నజరేయుడైన యేసు. ఈరోజున ఉన్నత అధికారం కలిగినటువంటి వ్యక్తి, లేకపోతే ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆర్డినరీ పర్సన్, లేకపోతే ఒక దిగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఆ వ్యక్తితో కలిసి ప్రయాణం చేయలేడు ప్రియ దేవుని బిడ్డారా. ప్రయాణం చేయడు, ఆయనతో కలిసి మాట్లాడడానికి ఇష్టపడరు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడు అంటే నా నజరేయుడు అనే యేసు మాత్రము ఆయన మనతో కలిసి నివసించడానికి ఇష్టపడుతున్నాడు, మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, మనతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు,
మనతో ప్రయాణం చేయాలంటే చేయడానికి ఇష్టపడుతున్నాడు, మనతో జీవించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే అది ఎలా సాధ్యము అని అంటే ప్రార్థన ద్వారా సాధ్యపడుతుంది. ఆమేన్. మరి నీవు ఎప్పుడైనా సరే పెందలకాడని లేచి నీవు ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ప్రియా దేవుని బిడ్డ, నీవు రక్షించబడి ఎన్ని దినాలైంది? నీవు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? నీవు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా నీవు దేవునితో కలిసి ప్రార్థించే అనుభవం నీలో లేకపోతే ఇప్పుడు నిన్ను ఏమంటారు? ఇంకో ఉదాహరణకి చెప్పుకోవాలి అనంటే, మనం ఏదైనా ప్రదేశానికి వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నాం, లేకపోతే ఈ రోజున స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళాలి అనంటే అస్సలు అమ్మ ఇల్లమ్మ అని చెప్పేసి భర్త చెప్ప ఆ నోట్లోంచి ఆ మాట రాకముందే బ్యాగ్ రెడీ అయిపోయి ఉంటుంది. ఏమండి, బ్యాగ్ రెడీ అయిపోయి ఉంటుంది, వెంటనే అప్పటికప్పుడు సర్దేస్తా. ట్రైన్ అప్పటికి 2 గంటల తర్వాత అయి ఉంటుంది, 2 గంటల తర్వాత అయినప్పటికీ కూడా ముందుగానే మొత్తం రెడీ చేసేస్తారు, రెడీ చేసేసి వెళ్ళిపోతారు అంతే. ట్రైన్ అప్పటికి రాదు, 2 గంటల తర్వాత వస్తుంది, కానీ ముందుగానే వెళ్ళిపోతారు. అంటే నీవు ఆఫ్టర్ ఆల్ నీవు ఒక ఇంటికి వెళ్ళేటప్పుడే, ఒక ప్రయాణం చేసేటప్పుడే నీవు 2 గంటల ముందు నువ్వు ప్రయాణం చేస్తే, 2 గంటల ముందు నువ్వు సిద్ధపడితే నా ప్రభువైన యేసు క్రీస్తు ప్రభులు వారితో నీవు ఎంత ముందుగా లేచి దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నావు? ఉదయాన్నే 3 గంటలకి ట్రైన్ అంటే, లేదా 4 గంటలకి ట్రైన్ అంటే నువ్వు ఎప్పుడు లేగాలి అప్పుడు? ఏమండి, కొంతమంది స్త్రీలు 3 గంటలకి లేచేస్తారు, 3 గంటలు లేచి గబగబ గబగబ రెడీ అయిపోతారు, గబగబ రెడీ అయిపోయి అన్నీ రాత్రే సరిదేస్తారనుకోండి, వెంటనే లేచి మొహమ్మది గడిగేసుకొని 3 గంటలకి వెళ్ళిపోతారు. ఎక్కడికి? రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రియదేవుని బిళ్ళారా, ఆ ట్రైన్ ఏం చేస్తుంది తెలుసా? ముందుగా రావాల్సినటువంటి ట్రైన్ కాస్త అది వెనక్కి వస్తుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి నీ వేగురు పరిగి కలిగి ఉండాలి. నెంబర్ 1, మొట్టమొదటి అనుభవం, నీవు ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. గ్రేగర్ అనేటువంటి భక్తుడు ఒక మాట అంటాడు, దినమునకు 2 గంటలు ప్రార్థన చేయకపోతే ఆ దినము అనగా ఆ రోజున ప్రార్థన చేయకపోతే సాతానుదే విజయం అని అంటాడు. ఈ రోజున నీవు ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేయట్లేదు, ఎన్ని సంవత్సరాలుగా సాతానుడు నీ పైన జయము పొందుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, నా దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో నీవు నిత్యము ప్రార్థన అనుభవాన్ని కలిగి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నెంబర్ 1, ప్రార్థించే పెందల కాడని లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. నెంబర్ 2, 2వ అనుభవాన్ని చూద్దాం. చూడండి, 119వ కీర్తన 107వ వాక్యాన్ని చదువుతున్నాను, ఆలకించండి. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము అని అంటున్నాడు. ఈరోజు నా దేవుని యొక్క వాక్యము కొరకు బ్రతికే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ దావీదు భక్తుడు అనేక శ్రమల చేత బంధించబడి ఉన్నాడు, అనేక శ్రమల చేత బంధించబడి ఇబ్బందుల పాలై ఉన్నాడు. ఎంతో వేదన, ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఎన్ని వేదనలు ఆయనను వెంటాడినప్పటికీ కూడా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన దేవుని మీద మాత్రము ఆధారపడటము ఆపడం లేదు, ఆయన ఆధారపడుతున్నాడు. నెంబర్ 2, దేవుని మాట కొరకు బ్రతికే అనుభవం కలిగి ఉండాలి. ఈరోజున దావీదు భక్తుడు ఆయన మాట కొరకు, ఆయన మాట చూడండి, నీ మాట చొప్పుల నన్ను బ్రతికించుము అని అంటున్నాడు. ఆయన మాట కొరకు బ్రతికే అనుభవం. ఈరోజున ఆయన మాట కొరకు బ్రతికే అనుభవం నీలో ఉన్నదా? ఈరోజున అనేక మంది లోకానుసారమైనటువంటి ఆ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటేంటే, మాటలు చెబుతూ ఉంటేంటే చెవులు కోసేసుకుంటావే. దేవుని మాట కొరకు ఎప్పుడైనా నువ్వు ఎదురు చూసావా? ప్రియ దేవుని బిడ్డ, ఆయన చెప్తున్న మాట, నాకు ఎన్ని శ్రమలు కలిగినా నీ మాట చొప్పనే నేను బ్రతుకుచున్నాను ప్రభువా అని అంటున్నాడు. ఈరోజున నీకు ఎన్ని బాధలు ఉండవచ్చు,
ఎన్ని ఇబ్బందులు ఉండవచ్చు, ఎన్ని శోధనలు ఉండవచ్చు, ఎన్ని ఇరుకులు ఉండవచ్చు, ఎన్ని శ్రమలు ఉండవచ్చు, అయినప్పటికీ నీవు దేవుని మాట కొరకు బ్రతికే అనుభవం నీలో ఉంటే ఆ మాట నిన్ను బ్రతికిస్తుందండి. ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది, ఆ మాట నిన్ను పోషిస్తుంది, ఆ మాట నిన్ను నడిపిస్తుంది, ఆ మాట నీ జీవితంలో అనేక కార్యములు జరిగిస్తుంది. అపొస్తలులు అయినటువంటి వారు వారి జీవితాలలో అంత విస్తారమైనటువంటి దీవులను పొందడానికి, లేకపోతే ఆయన పనిని అంత విస్తారంగా విస్తరింపజేయడానికి కారణం ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని వాక్యము పైన ఆధారపడిన వారు, లేక దేవుని మాట కొరకు బ్రతికినటువంటి అనుభవాలలో ఉన్నారు గనుక వారి జీవితాలలో అనేక అద్భుతాలు చూశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున నీ జీవితంలో వేదన కొట్టివేయబడాలి అంటే, నీ జీవితంలో శ్రమలు కొట్టివేయబడాలి అని అంటే, నీ జీవితంలో వేదన ఆ యొక్క భయంకరమైనటువంటి శోధన, విచారము, ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు, సమస్యలు అన్నీ కొట్టివేయబడాలి అని అంటే నీలో ఏముండాలి తెలుసా? రెండు అనుభవం, దేవుని మాట కొరకు ప్రతి అనుభవం నీలో ఉండాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా దేవుని మాట కొరకు ప్రతి అనుభవాన్ని కలిగిన వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉన్నది. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో అనగా పెందల కాడనే లేచి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, దేవుని మాట కొరకు బ్రతికే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట కొరకు బ్రతికే అనుభవం నీలో ఉన్నదా? నీవు దేవుని మాట కొరకు బ్రతుకుతున్నావా, లేక మనుషుల యొక్క మాటల కొరకు బ్రతుకుతున్నావా? మనుషులు చెప్పే మాటలో నీ చెవులు వేసుకొని ఆ మాటల ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా? ఆ మాటల ప్రకారంగా నీ జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నావా అనేది ఒక్కసారి పరిశీలన చేయాలి. కనుక మన జీవితాలలో దేవుని శక్తిని మనం అనుభవించవలనని, దేవుని యొక్క శక్తి చేత మనం నడిపించబడవలనని, దేవుని యొక్క వాక్యము చేత మనము నిత్యము దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి పరచబడవలనని దేవుడు ఎంతగానో మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎంతగానో ఈ యొక్క సమృద్ధి అయినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. ఏంటి అవకాశం అని అంటే, స్వేచ్ఛగా మనం చదవగలిగినటువంటి అనుభవం, స్వేచ్ఛగా మనం ఈ యొక్క వాక్యాన్ని పఠించగలిగినటువంటి అనుభవం. చూడండి, ఈరోజున మనం చక్కగా వాక్యం చదవగలుగుతున్నాం, చదవగలిగినటువంటి సమయం ఉన్నప్పటికి కూడా మనం చదవలేనటువంటి పరిస్థితి, ఆయన మాట కొరకు బ్రతకలేనటువంటి అనుభవం. చూడండి, కొన్ని కొన్ని ప్రాంతాలలో బైబిల్లు చదవలేనటువంటి పరిస్థితి, చదువుకున్నామంటే ఆ మాటలు దొరకనటువంటి పరిస్థితి, దేవుని వాక్యాన్ని విందామంటే ఆ దొరకనటువంటి పరిస్థితి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారంగా బ్రతికే అనుభవాలు మన జీవితాలలో ఉండాలి. ఆ అనుభవాలు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అత్యధికంగా దీవిస్తారని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది కదా, నేను బ్రతుకున్నట్లుగా నీ మాట చొప్పున నన్ను ఆదుకునుము అని అంటాడు. మనము బ్రతకాలి అని అంటే ఆయన మాట మనకు చాలా అవసరం. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట ఎలా బ్రతికిస్తుంది మనల్ని అని అంటే, ఆయన జీవము కలిగిన వాక్కులు, ఆయన జీవము కలిగినది ఆయన వాక్కు, జీవింపచేసేది ఆయన వాక్కు, ఆయన జీవాన్ని మనకు ప్రసాదించింది ఆయన వాక్కు, ఆయన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పేరేంటో తెలుసా? నా నజరయుడైన యేసు. దేవునికి స్తోత్ర. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడినటువంటి అనుభవాల దిశగా మనం ప్రయాణం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మూడో అనుభవాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మూడో అనుభవాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29:3 లాస్ట్ మాటని మనం చదువుకుందాం. నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ నా సొంత
సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను అని అంటున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు ఆయన నా సొంత బంగారమును నా సొంత వెండిని నా యొక్క సొంత చూడండి వస్తువులన్నిటినీ నా డబ్బు అన్నిటినీ కూడా నా సమయాన్ని నా శక్తిని అన్నిటినీ నేను నా దేవుని మందిరము కొరకు నేను ఇస్తున్నాను. నెంబర్ 3 దేవునికి ఇచ్చే అనుభవంలో ఉండాలి. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పెందల కాడన లేచి ప్రార్థించే అనుభవం నీలో ఉన్నదా? నీవు దేవుని మాట కొరకు బ్రతికే అనుభవం నీలో ఉన్నదా? దేవునికి ఇచ్చే అనుభవం నీలో ఉన్నదా ప్రియ దేవుని బిడ్డ? ఈ రోజున సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీవు దొంగగా ఉన్న ఎడల, నీవు దొంగగా ఉన్నట్లయితే, నీవు దేవునికి ఇవ్వకుండా, దేవుని యొక్క భాగమును దేవునికి ఇవ్వకుండా, దేవుని యొక్క భాగమును దొంగిలించినటువంటి అనుభవం నీలో ఉంటే, ఈ రోజున దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది కదా, నీతో సూటిగా మాట్లాడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు బలపరచబడి, ఈ వాక్యము ద్వారా నీవు నడిపించబడి, ఇక మీదటనైనా సరే దేవునికి ఇచ్చువారిగా నీవు మార్చబడుదుగాక. ఆమే. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆ పని చేయకూడదండి. దేవుని సొమ్ము దేవునికి చేయాలి. ఈరోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథాలలో అనగా క్రీస్తు పూర్వంలో పరిశీలన చేస్తే 10వ భాగం గురించి మాట్లాడబడింది. అంటే 10వ భాగం కంపల్సరీ, ఏది చేసినప్పటికీ కూడా పంటల్లోని కానీ పనుల్లోని కానీ ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఏ వ్యాపారంలోనైనా సరే 10వ భాగం ఇవ్వాల్సిందే. మరి క్రీస్తు శకం అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నీ శక్తి కొలది నీవు దేవునికి ఇవ్వాలి. నీకు ఇచ్చే అనుభవం నీలో ఉండాలి. నీవు క్రైస్తవుడివా? నీవు రక్షించబడిన వాడివా? నీవు రక్షించబడి దేవుని సన్నిధికి వెళుతున్న వాడివా? వాక్యానుసారంగా నీవు జీవించాలనుకుంటున్నావా? వాక్యానుసారంగా ఎదగాలి అనుకుంటున్నావా? వాక్యంలో నువ్వు వర్ధిల్లాలని దేవుని యొక్క సన్నిధిలో నీవు నీ కుటుంబము బాహాటముగా దీవించబడి వర్ధిల్లాలని నువ్వు కోరుకున్నట్లయితే, ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భాగము దేవునికి ఇవ్వాల్సిందే. అనగా నీవు ఆశీర్వదించబడిన కొలది నీవు దేవునికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ దావీదు ఆయనకున్నదంతా ఇస్తున్నాడు. మరి నువ్వు ఇస్తున్నావా? దేవుని కొరకు ఇచ్చే అనుభవం నీలో ఉన్నదా? దేవుని కొరకు నీవు ఇచ్చేటువంటి అనుభవాన్ని నీవు కలిగి దేవుని యొక్క సన్నిధిలో నివసిస్తున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. వాక్యానుసారంగా జీవించేటువంటి అనుభవం నీలో ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవుని కొరకు ఇస్తావు. నీవు నిజమైనటువంటి విశ్వాసిగా నీవు ఉన్నట్లయితే నీవు ఇస్తావు దేవుని కొరకు, దొంగిలించవు. ఈరోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు కంటే కూడా పిశాసులు ఎక్కువైపోయారు. సారీ, మిమ్మల్ని అంటలేదండి, కొంతమంది అండి విశ్వాసుల కంటే పిశాసులు ఎక్కువైపోయారు. అంటే దేవుని భాగమును కూడా దొంగిలించే వారు ఎక్కువైపోయారు, దొంగలు ఎక్కువైపోయారు. దేవుని యొక్క భాగమును దొంగిలించేటువంటి వారు ఎక్కువైపోయారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దొంగిలించేటువంటి అనుభవాలలో నుండి మనం బయటకు వచ్చి, అనగా దేవునికి ఇచ్చే అనుభవాలలోనికి మనం రావాలి. నీవు ఒక్కసారి గనుక ఇచ్చే అనుభవం నీలో ఉంటే ప్రియ దేవుని బిడ్డ, నీవు నిజముగా దేవుని యొక్క సన్నిధిలో శక్తివంతమైనటువంటి అభిషేకాన్ని నీవు పొందుకుంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, మన జీవితాలలో ఇచ్చువారిగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నా ద్వారా, అనగా ప్రియ దేవుని బిడ్డరా, మీతో మాట్లాడుతున్నారు. నేను కాదండి, నా ప్రభువు మాట్లాడుతున్నారు. నేను ఒక మనిషి, అంటే ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దాసుడును, పనివాడును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పనిలో నేను ఒక భాగమై ఉన్నాను. వారు ఈ రోజున
ప్రభు ప్రభుల వారు మీ ఎదుట నిలబెట్టారు, నిలబడ్డాను. ఆయన మాట్లాడుతున్నారు, నేను కాదు, పరిశుద్ధాత్మదేవుడే మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, పెందల కాడని లేచి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా, దేవుని మాట కొరకు బ్రతికే అనుభవం కలిగి ఉండాలి. మూడవదిగా, దేవునికి ఇచ్చే అనుభవం నీలో ఉండాలి. ఈ మూడు అనుభవాలు రక్షించబడినటువంటి విశ్వాసి యొక్క జీవితాలలో ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా వాక్యానుసారంగా వారు జీవించగలిగి ఈ మూడు అనుభవాలు పాటించగలుగుతారో, చేయగలుగుతారో, అప్పుడు ఖచ్చితంగా మిండైనటువంటి దేవుని ఆశీర్వాదం కురిపించబడుతుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప తండ్రి, మీ ఘననామానికి వందనాలు. అయ్యా ప్రభా, ఇప్పటి వరకు మీ యొక్క కృపను బట్టి, మూడు మాటలు మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అయా ప్రియ బిడ్డలు, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ బలమైన ఆత్మాభిషేకముతో నింపి నడిపించి మీరే మహిమ పొందమని యేసు జీవం కలిగిన నామంలో అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలరా, నా పేరు పాస్టర్ వై డేవిడ్ రాజు. మాకు అనగా దేవుడిచ్చినటువంటి పరిచర్యలు విజయవాడ కొత్త వంతెన దుర్గాగ్రహారం, అక్కడ ఒక పరిచర్యను ప్రభువులు వారు ఇచ్చి ఉన్నారు. అదే రీతిగా గంగూరు ప్రాంతంలో కాలవకట్ట ఏరియా, చేపల కొండీలు ఆపోజిట్ కాలవకట్ట ఏరియాలో మరొక మందిరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి ఉన్నారు. ఈ రెండు చోట్ల పరిచర్య జరుగుతూ ఉంది. గంగూరు ప్రాంతంలో ఉదయకాల సమయంలో 9 గంటల నుంచి 11 గంటల వరకు కూడా 11 గంటల వరకు జరుగుతూ ఉన్నది. తదుపరి విజయవాడ కొత్త మందన దుర్గాగ్రహారం కాలవకట్ట ఏరియాలో అక్కడ కూడా ప్రియదేవుని బిళ్ళరా 11 గంటల నుంచి 2 గంటల వరకు 1:30 ఆ టైంలో జరుగుతూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, నూతనంగా మీరు రక్షించబడినటువంటి వారైతే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ మేరకు మీరు ఖచ్చితంగా ఆ యొక్క దగ్గర ప్రాంతాలలో ఉన్నవారైతే మీరు ఖచ్చితంగా రండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యానుసారంగా బలపరచబడాలని కోరుతూ ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.